ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. విట్ల మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి విద్యా బోధన చేయాలని సూచించారు. సమాజంలో ఉన్న గురువులను విద్యార్థులు దైవంగా భావించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి నాణ్యమైన విద్యను అందే విధంగా కృషి చేస్తోందని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని తెలిపారు. మనం ఇంకొకటి మాట చెప్పాలి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ వచ్చి క్యాంప్ పెట్టేస్తే ఎంతో మంది పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అదే అన్నారు, అసలు కామారెడ్డిలో ఉన్న టాలెంట్ నేను ఎక్కడ కోల్చుకుంటాను, ఇంకా ఎన్నోసారి వచ్చి ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకుంటాను. సో టీచర్స్ చేసిన కృషి, రెడ్ క్రాస్ చేసిన అది కోఆర్డినేషన్, దానికి ఫలితం ఈరోజు మన కామారెడ్డి జిల్లాకి అసలు రిమోట్లాగా భావిస్తారు. అట్లా కాకుండా కష్టపడే పిల్లలు ఉన్నారు, ఇక్కడ కష్టపడే టీచర్స్ ఉన్నారు. దానికి ఫలితం ఈరోజు మనం చూస్తున్నారు, ఎంతో మంది పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా ఎంతో మందికి దారి చూపిస్తారు. ఇదే విధంగా అందరూ మంచి కోఆర్డినేషన్తో పనిచేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీరందరూ ఇక్కడ ఇంత ఉత్సాహంతో జమ అయ్యారు అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో అది నా అదృష్టం ఉంది. ఈరోజు పిల్లలతో వచ్చి మన అందరూ పిల్లలతో పాటు మన టీచర్స్కి మనం ఈ సెలబ్రేషన్ మళ్ళీ పెడుతున్నాము అని నాకు అనిపిస్తుంది. సో అందరికీ ఇంకా పెద్ద స్థాయిలో మనం పిల్లలకి తీసుకుపోదాం. ఐఐటి ఇంకా ఎయిమ్స్ ఇంకా ఎంతో నాలుగుసార్లు అట్లాంటి ప్రతి రంగంలో ఎక్కడైనా అడిగి కామారెడ్డి నుంచి ఉన్నామని ఒక మాట కాదని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత ఎంత